తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో నిత్యం సమాజ సేవ చేసేవారిలో ముందుండే మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు మంగతాయారు కుటుంబం మరో పెద్ద అడుగు వేశారు. వృత్తి విద్యలు, స్వయం ఉపాధికి నైపుణ్య శిక్ష, వ్యక్తిత్వ వికాసం మరియు నాయకత్వ శిక్షణ కోసం ఒక భవన సముదాయం నిర్మాణం కోసం గాదలమ్మ నగర్లో కోటి రూపాయల పైన విలువ చేసే సుమారు 600 గజాల స్థలాన్ని లయన్స్ అంతర్జాతీయ సంస్థకి భూ విరాళం చేశారు. అది మేము గమనించి అది మనమే ఎందుకు ఆ సైట్ ఇవ్వకూడదు, దాని వల్ల ఇదే ఇలా ఇస్తే ఏంటంటే లైన్స్ అన్నది నిరంతరం సాగే సేవ భారతి. సో దీని ద్వారా మన సమాజానికి ఇస్తే లైన్స్ ద్వారా ఇది ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటుంది అన్న ఒక సదుద్దేశంతో మేము మాకున్న గాడాలమ్మనగర్లో 570 గజాల స్థలం దాన్ని స్వచ్ఛందంగా మా అందరికి మేము ఇది ఇస్తాము, మేము లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ కట్టండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది, లైన్స్కి కాదండి, ఎంతో మందికి వృత్తి శిక్షణకి ఇది చేయడానికి ఉపయోగపడుతుంది. మనకంటూ ఒక ప్లేస్ అంటూ ఉంటే ఎన్ని కార్యక్రమాలైనా సరే మనం దాని ద్వారా మనం చేయవచ్చు. ఆ రకంగా మేము ఆలోచించి వారికి మా ప్రపోజల్ని తెలియజేశాము. వారు ఎంతో సంతోషంగా దీనికి కట్టడానికి కావాల్సిన ఫండ్ అంతటినీ కూడా వారు ఉపయోగ చేశారు. 40 రూపాయల పైగా వారు ఆల్రెడీ సిద్ధం చేస్తున్నారు దీన్ని కట్టడానికి. సో ఇది నాన్ స్టాప్గా 10 నెలలలో ఊరి పూర్తిగా తయారయ్యి విడుదల ఇనాగ్రేషన్కి సిద్ధం కాబట్టి అప్పుడు ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఉంటుందని నా ఆశ. దీన్ని లైన్ మాటూరి రంగారావు, లైన్ మంగతాయారు, లైన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్గా నామకరణం చేసి వారు ఈ నెల 21వ తేదీన శంకుస్థాపన చేస్తున్నారు. మా అబ్బాయి మాటూరు సిద్ధార్థ, కోడలు మాటూరు సోమయ్య శంకుస్థాపనకి బిడ్డలు నిర్వహించుకొని దాని కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. లైన్స్ పెద్దలు, చిన్న పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దీన్ని సక్సెస్ఫుల్గా జరిగేలాగా మాకు అభినందనలు తెలియజేయడం, శుభాశీస్సులు తెలియజేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. కుటుంబం దాతృత్వానికి మారిపోయినటువంటి మాటూరు రంగారావు గారు, అలాగే మాటూరు మంగతయ్యారు గారు దంపతులు గాదాలమ్మ నగర్లో 570 గజాలు 1 కోటి రూపాయలు విలువ చేసే స్థలాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో మరి పార్కింగ్ కాకుండా 3 ఫ్లోర్లతో ఒక లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ కట్టబోతున్నాము. మరి సుమారు 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ లైన్స్ సభ్యులకి శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్రజలకు సమాజంలో అవసరమయ్యే శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉద్యోగ రూపకల్పన కావచ్చు, స్వయం ఉపాధి కావచ్చు, అలాంటి తరగతులు కూడా మరి నిర్వహించబోతున్నాం. మరి ఇంత ఖరీదైన స్థలం కట్టడానికి మరి వారికి విరాళంగా ఇవ్వడం అనేది మాటూరు రంగారావు కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క బిల్డింగ్ని ఇప్పుడు మొదలుపెట్టి 1 సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ట్రస్ట్కి సెక్రటరీగా లైక్ కిరణ్ రెడ్డి గారు, ట్రెజరర్గా మాటూరి సిద్ధార్థ గారు, ఆనరీ చైర్పర్సన్గా మరి మాటూరు రంగారావు గారు కూడా ఉన్నారు. ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క మీ అందరి శుభాశీస్సులు ఉండాలి, త్వరగా కంప్లీట్ అవ్వాలంటే అందరూ కూడా మరి త్వరగా కంప్లీట్ అవ్వాలని ఆశించాలి, అలాగే మీ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి లైన్స్ క్లబ్లు అందరు లైన్స్ సభ్యులు అందరి తరఫున కూడా మాటూరు రంగారావు కుటుంబ సభ్యులు కొత్తగా తెలియజేసుకుంటూ ఇటువంటి లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా కట్టడం అనేది మనకు మొదటిసారి, మరి దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రతి లైన్ సభ్యులు కొత్తగా తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటాం. 35 సంవత్సరాల నుండి కూడా ఈ లైన్షిప్లో ఏదో ఒక సేవ చేయడం నిరంతరం అలవాటైంది. మాకు ఒకవైపు కుటుంబ బాధ్యత, ఒకవైపు సమాజం స్నేహం అన్నీ కూడా మాకు ఈ లైన్స్ నేర్పింది ఏంటంటే మంచి స్నేహాన్ని పెంపొందించుకోవడం, మంచి సేవా కార్యక్రమాలు చేయడం. అలాగే దీన్ని బట్టి ఏంటంటే ఈ రెండు ఎప్పుడైతే బాగా మనం క్రమశిక్షణతో పాటిస్తామో నాయకత్వం అదే వస్తుందండి. ఆ రకంగా నిస్వార్థంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వస్తున్నాము. ఇక మేము పెద్దవాళ్ళం అయ్యాము, ఏదో ఒకటి మేము ఉండగానే ఏదో ఒకటి సమాజానికి అంటే శాశ్వతంగా ఇచ్చేలాగా మేము చేయాలన్న తలంపుతో ఈ మేము ఈ థాట్ వాడు ఏంటంటే మా లయన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదో ఒకటి బిల్డింగ్ కట్టాలి అని ప్రపోజల్లో ఉన్నారు. కానీ అది స్థలం ఇవ్వాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, స్థలం అంటూ ఉంటే కట్టడం ఇబ్బంది ఉండదండి. సో అది మనమే ఎందుకు ఇవ్వకూడదు అని మేము నిశ్చయించుకొని ఏదో ఉన్నదాంట్లో మనం తృప్తిగానే ఉంటున్నాము. సేవ మనకి ఎప్పుడు కూడా అలవాటు ఉంది. ఈ రకంగా మనం సమాజానికి ఏదో చెయ్యాలి అనే తలంపుతో మా అంతటి మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చామండి. వాళ్ళు అడిగింది కాదు ఇది, మా అంతటి మేము మీకు చేస్తాము, మీరు కడతానంటే స్థలం ఇస్తాము అని మేము
తెలియజేయడం, వారు ఎంతో సంతోషంగా అంగీకరించడం, దానికి కట్టడానికి కూడా కావాల్సిన ఫండ్స్ అంతా కూడా రెడీ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా జరిగాయండి. ఇక 21వ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం మొదలవుతుంది. 10 నెలల లోపలే దీని కన్స్ట్రక్షన్ పూర్తి జరుగుతుందండి. నేను ఈ జూలై 1వ తారీఖు నుండి నేను గవర్నర్గా రాబోతున్నాను. ఈ తూర్పు గోదావరి జిల్లాకి మహిళా గవర్నర్గా ఫస్ట్ మొట్టమొదటి మహిళా గవర్నర్ నుండి నేను రాబోతున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నంలో ఉన్నామండి. దానికి అన్ని కూడా ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి. ఎన్నో సేవా కార్యక్రమాలు, నాయకత్వ శిక్షణలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు.